అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ చూసారంటే మనం అరటి తోటకు అయితే వచ్చాము. సో ముందు వీడియో లోపల వెళ్ళక ముందు మనకి చాలా థ్యాంక్స్ అండి. మనకి చూసారంటే ఇవాళ 10,000 సబ్స్క్రైబర్ అయితే మనకి అయ్యారనమాట. చాలా సంతోషం అండి. సో తెలుగు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ అనేది మీరు ఇచ్చారు. సో పదండి వీడియో లోపల వెళ్దాం. థ్యాంక్ యూ. సో ముందుగా ఇక్కడ చూసారంటే మనం ఇవాళ అరటి తోటకు అయితే వచ్చామన్నమాట. ఇవాళ అరటి తోటలో జరిగే పని గురించి, సో ఎలాంటి ప్రాఫిట్ వస్తుంది, ఎంత దిగుబడి అనేది మీకు వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో వీడియో మొత్తం చూడండి. ఇవాళ చూసారంటే మనం కర్ణాటకలో బెంగళూరులో ఉన్న ఆనేకల్ డిస్టిక్లో చెమ్మనల్లి అనే ఊరు నుంచి మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూసారంటే రైతు మంజు అనే ఆయన ఈ తోట ఓనర్ అన్నమాట. నమస్కారం అండి. మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు అరటి తోట వేసారన్నా మీరు ఇక్కడ? రెండున్నర ఎకరాలు వేసారంట. సో మొత్తం ఎన్ని చెట్లు ఇక్కడ ఉన్నాయన్నా? పంట అయ్యింది, ఇది వస్తా ఉండే రెండో పంట. ఇప్పుడు ఒక పంట అయితే ఇక్కడ అయింది అని చెప్తున్నారు రైతు. సో ఇప్పుడు ఒక పంట అయింది, మరి ఇంకో పంట కోసం, రెండో పంట కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మీకు ఇక్కడ ఎంత లాభాలు అనేది వచ్చిందన్నా మొదటి పంటలో? మొదటి పంటలో ఒకటిన్నర లక్షలు వచ్చింది. మొదటి పంటలో ఒక 1.5 లక్ష అనేది వీళ్ళకి వచ్చిందంత. దీని ఖర్చు, దీన్ని చేయడానికి మీకు ఎంత? దీని అంత ఖర్చు ఒక 30,000 పోతుంది. దీని ఖర్చు అది పని వాళ్ళు అన్ని కలిపి ఒక 30,000 అయింది అని చెప్తున్నారన్నమాట. ఎరుకు దానికి 20,000, కూలీ వస్తే వానికి దీనికి 400 to 500. ఇక్కడ పని చేసే వాళ్ళకి రావడానికి ఒక 400 అనేది అయిందని నేనైతే చెప్తున్నారన్నమాట. సో ఇది మీ సొంత తోటనన్న? ఇది ఇలా సొంత తోట అన్నమాట. ముందుగా ఈయన వేరే చోట పని చేస్తూ ఉన్నారు. ఆయనకి పని నచ్చక ఈయన సొంత తోట పెట్టి ఇలా మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు అనేది వీళ్ళకి వచ్చిందని నేను మీకు తెలివి చేసుకుంటున్నాను. దీని ఏ రకం అని చెప్తారన్న? దీన్ని పచ్చవాళ అంటారు. ఎన్ని కాయలు వస్తుంది అన్న ఒక గిలలో? కిలో అంటే 70 కేజీలు. 70 కేజీలు అనేది దీని నుంచి వస్తుంది. ఒక చెట్టు నుంచి ఎంత లాభం అనేది మీకు వస్తుంది అన్న దీంట్లో? ఎంత? 1,000 రూపాయలు వస్తుందా దీని నుండి? ఓ, 1,000 రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుందంట మొత్తం అమ్మినప్పుడు. సో థ్యాంక్ యూ అండి అందరికీ. అన్న చూసంటే మనకి అరటి పండు కూడా ఇచ్చాడు. నేను టేస్ట్ అయితే కూడా చేసిన, చాలా బాగా అంతే ఉన్నాయి. సో చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి.